స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకి అవమానం జరిగింది. స్వతంత్ర దినోత్సవం రోజున లోనికి అనుమతించకపోవడంతో స్కూల్ గేట్ ముందే నిరసన తెలియజేసింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సుగుణ అనే ఉపాధ్యాయులు ఆశ్రమ పాఠశాలలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో 11 మంది ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు చేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్న సుగుణను టీచర్గా అదే పాఠశాలలో కొనసాగిస్తున్నారు. నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులని లోనికి అనుమతించకపోవడంతో గేటు ముందే నిరసన వ్యక్తం చేశారు. తనకు రిలీఫ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఉన్నతాధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు. తనకు రిలీఫ్ ఆర్డర్స్ ఇవ్వకుండా అవమాన పరిచిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. నా పేరు సుగుణ. హెచ్ఎస్ గర్ల్స్ హెచ్ఎంలో అంటే నాకు డిప్యూటేషన్ క్యాన్సిల్ అయింది, ఎఫ్ఎస్సి క్యాన్సిల్ అయింది, ఇక్కడనే కొనసాగింపు అని పెట్టింది సార్. నేను దాన్ని పట్టుకొని ఇక్కడ ఉంటున్నా సార్. ఉన్నప్పుడు 2 రోజులు సీఎల్ పెట్టిన. నా రిలీవ్ ఆర్డర్ ఇయ్యమంటే ఏసీఎంఓ సార్ ఇస్తలేడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను 2 సార్లు వచ్చిన, 2-3 సార్లు వచ్చినా కూడా రిజిస్టర్లు దాసుకున్నాడు. ఒకరోజే సంతకం పెట్టనిచ్చిండు, ఒక రోజు హాఫ్ డే పెట్టనిచ్చిండు, ఒక రోజు దాసుకొని వెళ్ళిపోయింది సార్. ఆయన ఇక అప్పటి నుండి నేను తిరుగుతూనే ఉన్నా. ఈ రోజు కూడా గేట్ తలం తీయలేదు సార్. ఎంత ఇవ్వాలి మీకు డబ్బులు? 3 లక్షల వరకు ఇవ్వాలి సార్. మీకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చారు? ఏమన్నా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఏం కావాలి మీకు, ఏం కోరుకుంటారు? నా రిలీవ్ ఆర్డరే నాకు కావాలి. నా పెట్టిన పేమెంట్ మొత్తం నాకు పే చేయాలి. ఇప్పుడు జెండా వందన రోజు మీరు వచ్చారు కదా, ఏమంటారు ఇప్పుడు? మేము ఎందుకు లోపల కానివ్వట్లేదు? ఏమో సార్, గేట్ తాళం తీయలేదు సార్, రానిస్తలేదు. ఆగస్టు 15 రోజు ఇట్లా మేము ఈ పట్ల ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు సార్. మరి అది జనాలకు అర్థం కావాలి. నేను ఏం తప్పు చేసినో, నన్ను తప్పు తీసి బయటకు వెళ్ళగొట్టమనండి సార్. ఒకరు మీకు న్యాయం జరిగే వరకు ఏం చేస్తారు ఇప్పుడు? న్యాయం జరిగే వరకు ఏం చేస్తామంటే మా అధికారి దగ్గరికి పోయి ఇక పోరాటమే స్టార్ట్ చేస్తా. పిల్లల్ని అడగండి సార్, అందరు పిల్లల్ని అడగండి. నాదేమన్నా తప్పుంటే నేనే తప్పుకుంటా. ఎవరిది తప్పుంటే వాళ్ళని సస్పెండ్ చేయమని అంటున్నా సార్. మీకు అక్కడ పోయి ఆర్డర్ ఇవ్వలేదు? మీకు ఆర్డర్ ఇవ్వలేదు సార్. రిలీవ్ ఆర్డర్ ఇవ్వమనే రోజు తిరుగుతున్నా, రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఉద్యోగం ఆర్డర్ చేస్తారా, ఇక్కడ చేస్తారా ఉద్యోగం? ఏంటి